Welcome to channel SRT Telugu lectures. On Miroju, formal languages and automata theory or theory of computation videos low. Pumping lemma for regular language kurinche discuss chedam. Meekante video content nachinatlayite alagi content meeku help avutundi ani anipiste please ee channel ni subscribe cheyadam ayithe marchipoddu. So asal pumping lemma ante enti? Pumping lemma is a theorem which is used to prove that a language is not a regular language. So pumping lemma for the regular language title choose pumping lemma ni regular language ni ani oka language regular language ni prove cheyadaniki pumping lemma use chestam ani ankoddu oka language regular language kaadu ani prove cheyadaniki pumping lemma use chestam anamata pumping lemma enduku use chestamo to prove a particular language is not a regular language. Okay, pumping lemma is used to prove that a language is not a regular language. Okay, as regular language ante enti finite state automation the machine dwara accept chese any languages ni regular languages antaru. A language which is accepted by the finite automata is called a regular language. Mana channel already regular language ante enti video undi okasari chudandi. So oka language regular language kaadu ani use man cheppadaniki pumping lemma use chesam. So it cannot be used to prove that a language is a regular. So oka language regular language ani cheppadaniki matram pumping lemma ni use cheyemo. Manaki edaina oka problem ichi suppose like l equal to a power n b power n for all n greater than or equal to 0, prove l is not regular ani problem icharu ankonde. So manaki edaina oka problem ila icharu ee l ane language regular kaadu ani prove cheyandi ani appudu manam pumping lemma use chesi em chestamo ee language regular kaadu ani prove chestam. Okay, next asal pumping ante entante the word pumping refers to the generating many input strings by pushing a symbol in on input string repeatedly. Man daggara unna input lo oka symbol ni పదే పదే పుష్ చేయడం ద్వారా కొత్త స్ట్రింగ్స్ని జనరేట్ చేయడాన్ని పంపింగ్ అంటారు. సో ఈ పంపింగ్ లెమ్మా తీరం ఏంటి, ఈ పంపింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తుంది, అందుకే దీన్ని పంపింగ్ లెమ్మా అంటారు. సో లెమ్మా అంటే తీరం ప్రూవింగ్, పంపింగ్ అంటే ఒక ఒక మన దగ్గర ఉన్న ఇన్పుట్లో ఒక సింబల్ని రిపీటెడ్గా పుష్ చేస్తూ కొత్త స్ట్రింగ్స్ని జనరేట్ చేయడం. సో ఈ పంపింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఈ తీరం ప్రూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని పంపింగ్ లెమ్మా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి ఏ బీసీ అని, ఈ స్ట్రింగ్ని లో ఈ బి అనే ఇన్పుట్ సింబల్ని వన్ టైం లేకపోతే టూ టైమ్స్ పుష్ చేస్తే ఏమవుతుంది, బీని ఏబిబిసి అవుతుంది. సో అదే త్రీ టైమ్స్ పుష్ చేస్తే ఏమవుతుంది, బీని ఏబిబిబిసి అవుతుంది. ఫోర్ టైమ్స్ పుష్ చేస్తే ఏమవుతుంది, ఏబిబిబిసి అవుతుంది. ఇలా మన దగ్గర ఉన్న పంపింగ్ ద వర్డ్ పంపింగ్ రివర్స్ జనరేటింగ్ మెనీ ఇన్పుట్ స్ట్రింగ్స్ ఏం చేశాను, చాలా స్ట్రింగ్స్ జనరేట్ చేశా. ఎలా జనరేట్ చేశా, బై పుషింగ్ ఎ సింబల్ ఇన్ ఇన్పుట్ స్ట్రింగ్ రిపీటెడ్లీ. ఈ బి అనే ఇన్పుట్ మన ఇన్పుట్ స్ట్రింగ్లో బి అనే సింబల్ని రిపీటెడ్గా పుష్ చేశా. ఒకసారి వన్ టైం, ఒకసారి టూ టైమ్స్, ఒకసారి త్రీ టైమ్స్, ఒకసారి ఫోర్ టైమ్స్ రిపీటెడ్గా పుష్ చేసి ఏం చేశాను, కొత్త స్ట్రింగ్స్ని జనరేట్ చేశాను. ఈ టెక్నిక్నే పంపింగ్ అంటారు. ఓకే, ఈ పంపింగ్ లెమ్మా తీరం ఈ పంపింగ్ టెక్నిక్ యూజ్ చేస్తుంది, ఒక సింబల్ని రిపీటెడ్గా పుష్ చేస్తూ ఉంటుంది, అందుకని దీన్ని పంపింగ్ లెమ్మా అంటారు. సో ఈ పంపింగ్ లెమ్మా ఎందుకు యూజ్ చేస్తామో, ఏదైనా ఒక లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు, రెగ్యులర్ లాంగ్వేజ్ అవునా కాదా అని చెక్ చేయడానికి కాదు, అవునా కాదా అని చెప్పము, కాదు రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని కంపల్సరీగా కాదు అని చెప్పడానికి మనం ఈ పంపింగ్ లెమ్మాని యూజ్ చేస్తాం అనమాట. అసలు పంపింగ్ లెమ్మా అంటే ఏంటో చూద్దాం, ఆ తీరం ఏంటో చూద్దాం. సో మన దగ్గర ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఇఫ్ ఎల్ ఈజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కాన్స్టెంట్ ఎన్, దీన్నే పంపింగ్ లెంత్ అని కూడా అంటారు. మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఉందనుకోండి, దాన్ని ఎల్ అనుకోండి, ఆ రెగ్యులర్ లాంగ్వేజ్కి ఒక కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఎన్. ఆ కాన్స్టెంట్ ఏంటంటే సపోజ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనుకోండి. ఆ పంపింగ్ రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫైనైట్ స్టేట్ ఆటోమేషన్ని యాక్సెప్ట్ చేసే లాంగ్వేజే కదా. సో అంటే ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం ఫైనైట్ స్టేట్ ఆటోమేషన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్కి రిలేట్ అయిన ఫైనైట్ ఆటోమేటిక్ స్టేషన్ ఫైనైట్ ఆటోమేటాలు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయో దాన్ని ఎన్ అనుకోవచ్చు. లేకపోతే ఏదో ఒక
కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ప్రతి రెగ్యులర్ ఒక రెగ్యులర్ లాంగ్వేజ్కి ఒక కాన్స్టెంట్ ఎన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దానే పంపింగ్ లెంత్ అని కూడా కొన్నిసార్లు కొంతమందిని పి అని రాస్తారు, కొంతమంది ఎన్ అని రాస్తారు. ఏదైనా సరే ఏ ఒక మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఆ రెగ్యులర్ లాంగ్వేజ్కి ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మనము సచ్ దాట్ ఫర్ ఎవ్రీ స్ట్రింగ్ డబ్ల్యూ ఇన్ ఎల్, లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ అ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆ లాంగ్వేజ్ కొన్ని స్ట్రింగ్స్ని యూజ్ చేసుకునే కదా లాంగ్వేజ్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ తీసుకోండి, ఇది లాంగ్వేజ్. దీంట్లో స్ట్రింగ్స్ ఏముంటాయి, ఎన్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి, ఎన్ ప్లేస్లో టూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏఏ బీబీ ఇలా. సో ఒక లాంగ్వేజ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఈ లాంగ్వేజ్లో రెగ్యులర్ లాంగ్వేజ్లో ఎల్ ఈజ్ ఎ రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుంటే ఆ ఎల్కి ఒక కాన్స్టెంట్ ఎన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఎలాగా, ఫర్ ఎవ్రీ స్ట్రింగ్ డబ్ల్యూ ఇన్ ఎల్, ఈ డబ్ల్యూ నథింగ్ బట్ స్ట్రింగ్, ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్. ఒక లాంగ్వేజ్లో మోర్ దాన్ వన్ స్ట్రింగ్స్ ఉంటాయి, ఆ లాంగ్వేజ్ని సాటిస్ఫై చేసే స్ట్రింగ్స్ అన్నీ ఆ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఏ స్ట్రింగ్ తీసుకున్నా సచ్ దట్ వేర్ లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎందుకు లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్, మనం తీసుకున్న ఆ లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్ తీసుకున్నా దాని లెంత్ ఎందుకు గ్రేటర్ దాన్ ఎన్ ఉండాలి అంటే ఆ ఫైనైట్ స్టేట్ ఆటోమేట యాక్సెప్ట్ చేయాలి కదా ఆ స్ట్రింగ్ని. మన లాంగ్వేజ్లో తీసుకున్న స్ట్రింగ్ని ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే ఫైనైట్ ఆటోమేట యాక్సెప్ట్ చేయాలి కదా. మనం ఎన్ ఏం చెప్పాము, నెంబర్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పాము. సో ఆ నెంబర్ ఆఫ్ స్టేట్స్ రీచ్ అయ్యి ఫైనల్ స్టేట్కి వెళ్తేనే కదా ఆ పర్టికులర్ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయింది ఫైనైట్ ఆటోమేట అని చెప్తాము. అంటే అన్ని స్టేట్స్ ట్రూ అవ్వాలి కదా ఆ స్ట్రింగ్. అందుకని మనం ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ తీసుకున్నా ఆ రెగ్యులర్ లాంగ్వేజ్కి ఒక కాన్స్టెంట్ ఎన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ కాన్స్టెంట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ద మనం ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకుని ఫామ్ చేసే ఫైనైట్ ఆటోమేటలో ఉండే నెంబర్ ఆఫ్ స్టేట్స్ అయినా అనుకోవచ్చు, లేకపోతే పంపింగ్ లెంత్ అయినా అనుకోవచ్చు. అది ఎలా ఉంటుంది, మనం ఈ లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్ తీసుకున్నా ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ మాడ్ అంటే నథింగ్ బట్ ద స్ట్రింగ్ లెంత్. సపోజ్ ఏబి అనే స్ట్రింగ్ ఉందనుకోండి, ఆ స్ట్రింగ్ లెంత్ ఎంత, టూ. ఏఏబీబీ స్ట్రింగ్ లెంత్ ఎంత, ఫోర్. సో మనం ఈ లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్ తీసుకున్నా దాని లెంత్ అనేది ఈ ఎన్ కంటే కూడా గ్రేటర్గా ఉండేలాగా ప్రతి రెగ్యులర్ లాంగ్వేజ్కి ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే అప్పుడు ఆ మనం తీసుకున్న ఆ స్ట్రింగ్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటి, డబ్ల్యూ, దాన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఎక్స్ వై జెడ్. మనం ఈ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు త్రీ కండిషన్స్ అనేవి హోల్డ్ చేయాలి. అదేంటంటే మాడ్ వై గ్రేటర్ దాన్ జీరో. ఎప్పుడు కూడా మనం త్రీ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా, వై అనేది ఎప్పుడు, వై లెంత్ మాడ్ అంటే లెంత్, వై లెంత్ ఎప్పుడు గ్రేటర్ దాన్ జీరో ఉండాలి. ఎక్స్ వై లెంత్ టుగెదర్ లెస్ దాన్ మనం తీసుకున్న ఎన్ కంటే తక్కువ ఉండాలి ఆర్ ఈక్వల్ ఉండొచ్చు. ఫర్ ఆల్ క్రే గ్రేటర్ దాన్ జీరో ద స్ట్రింగ్ ఎక్స్ పవర్ వై పవర్ కే జెడ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎల్. ఇక్కడే చూడండి, వై పవర్ కే, వైని ఏం చేస్తున్నాము, పంప్ చేస్తున్నాము. ఇక్కడ వైని ఏం చేస్తున్నాము, పంప్ చేస్తున్నాము. ఫర్ ఆల్ కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, కేని జీరో టైమ్స్ కానీ వన్ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఏం చేస్తున్నాము, పంప్ చేస్తున్నాము. పంప్ చేసినా కూడా ద రిజల్ట్ ఏంటి, స్ట్రింగ్ కూడా మళ్ళీ ఆ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వాలి. అలా బిలాంగ్ అయ్యేలాగా మనం ఏదైనా మన లాంగ్వేజ్లో ఒక స్ట్రింగ్ తీసుకుని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోగలిగితే, డివైడ్ చేసుకోగలిగితే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా అది పంపింగ్ లెమ్మా థియరంని సాటిస్ఫై చేసిందని చెప్తాము. మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పంప్ చేయడం అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏబిబి ఉందనుకోండి. అంటే మన దగ్గర ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉంది స్టార్టింగ్ విత్ ఏ అండ్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. సో ఇప్పుడు నేను దీన్ని నా వర్డ్ డబ్ల్యూ అనుకోండి. సో ఈ డబ్ల్యూ నేను ఎలా డివైడ్ చేస్తాను, ఎక్స్ వై జెడ్గా డివైడ్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏ, వై ఈక్వల్ టు బి, జెడ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్స్ పవర్ వై పవర్ కే జెడ్ ఈ వైని పంప్ చేస్తాను. పంప్ ఎక్స్ అంటే ఎంత, ఏ, వై అంటే ఎంత, బి, జెడ్ అంటే బి. ఇప్పుడు వైని టూ టైమ్స్ పంప్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రింగ్ ఏబిబి అవుతుంది. సో మన లాంగ్వేజ్ ఏంటి, స్టార్టింగ్ విత్ ఏ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్.
సో నేను వైని 2 టైమ్స్ పంప్ చేసినా కూడా నా రిజల్ట్ ఏంటి, స్ట్రింగ్ నా లాంగ్వేజ్కి బిలాంగ్ అవుతుందా? ఎస్, నా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. స్టార్టింగ్ విత్ ఏ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. అలాగే నేను ఇప్పుడు వై కే ప్లస్లో 3 పెట్టా, అంటే 3 టైమ్స్ పంప్ చేసా వైని. అప్పుడు ఏ బీక్యూ బి, అప్పుడు రిజల్ట్ ఏంటి, స్ట్రింగ్ ఏమవుతుంది, ఏ బిబిబిబి. సో ఇప్పుడు కూడా స్టార్టింగ్ విత్ ఏ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్, ఇది కూడా నా లాంగ్వేజ్కి బిలాంగ్ అవుతుంది. అంటే నేను వైని ఎన్నిసార్లు పంప్ చేసినా కూడా నా రిజల్ట్ ఏంటి, స్ట్రింగ్ ఎల్కే బిలాంగ్ అవుతుంది. అంటే ఇది పంపింగ్ లెమ్మ థీరంని సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. సో పంపింగ్ లెమ్మ థీరం అంటే ఇది. సో మనం ఏ లాంగ్వేజ్ మన దగ్గర ఉన్న లాంగ్వేజ్లో మనం ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఎన్నో. ఆ కాన్స్టెంట్ ఎలా ఉంటుంది అంటే మనం అందులో ఏ స్ట్రింగ్ తీసుకున్న లాంగ్వేజ్లో దాని లెంత్ అనేది, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది పర్టికులర్ కాన్స్టెంట్ కంటే గ్రేటర్ ఉండాలి. సో ఉన్నప్పుడు మనం ఆ స్ట్రింగ్ని ఎలా చేయొచ్చు, 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఎక్స్ వై జెడ్ అని. ఏ కండిషన్ సాటిస్ఫై చేసుకుంటా, వై గ్రేటర్ దాన్ 0, మోడ్ ఎక్స్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అండ్ మోడ్ అండ్ ద ఫర్ కేక్ ఆల్ క్రే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనం వైని పంప్ చేసినా కూడా రిజల్ట్ అండ్ స్ట్రింగ్ అనేది ఎప్పుడు వైలోనే ఉండాలి. ఓకే, మనం ఏం చెప్పాము, పంపింగ్ లెమ్మా థీరంని ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను. ఎలా ఈ పంపింగ్ లెమ్మా యూజ్ చేసి పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని చెప్తామో చూడండి. సో ఫస్ట్ దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. అంటే ఫస్ట్ ద లాంగ్వేజ్ మనకి ఇచ్చిన లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని తీసుకుని ఫైనల్గా మనం ఇంత పంపింగ్ లెమ్మాకి కండిషన్స్ చూసాం కదా, 3 కండిషన్స్, పంపింగ్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు రెగ్యులర్ లాంగ్వేజ్ అని తీసుకుని పంపింగ్ లెమ్మా రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే ఏమవ్వాలి, ఆ పంపింగ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. కానీ మనం రెగ్యులర్ లాంగ్వేజ్ అని తీసుకుని ఆ పంపింగ్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని కాంట్రడిక్షన్తో ప్రూవ్ చేస్తాం అనమాట. సో స్టెప్స్ టు ప్రూవ్ ద లాంగ్వేజ్ ఇస్ నాట్ రెగ్యులర్ యూజింగ్ ద పంపింగ్ లెమ్మా, దిస్ ఈజ్ ప్రూవ్డ్ బై ద కాంట్రడిక్షన్ మెథడ్. ఎలాగా, ఫస్ట్ ఎల్ ఈజ్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని అనుకుంటాం, మనకి ఇచ్చిన లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుంటాం. సపోజ్ మనకి ఇలా ఇచ్చారు అనుకో, ఎల్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్, ఫస్ట్ దీన్ని రెగ్యులర్ లాంగ్వేజ్ అని అనుకుంటాం. రెగ్యులర్ లాంగ్వేజ్ అన్న తర్వాత మనకి ఒక కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్పాం కదా, ఆ కాన్స్టెంట్ లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ కరస్పాండింగ్ ఫైనైట్ ఆటోమేటా ఫార్మ్డ్ బై దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సారీ రెగ్యులర్ లాంగ్వేజ్. సో ఎన్ అనేది ఆ కాన్స్టెంట్ అనుకోండి. తర్వాత ఏం చేస్తాము, చూసే స్ట్రింగ్ డబల్యూ సచ్ దట్ లెంత్ ఆఫ్ ద డబల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్. సో మనం ఏం చేస్తాము, తర్వాత స్టెప్లో ఈ మనకి ఇచ్చిన లాంగ్వేజ్లోంచి ఒక స్ట్రింగ్ చూస్ చేసుకుంటాం డబల్యూ. ఎలాగా, మనం ఎన్ కాన్స్టెంట్ ఉంది కదా, మనం చూస్ చేసుకునే స్ట్రింగ్ యొక్క లెంత్ ఈ కాన్స్టెంట్ కంటే గ్రేటర్ ఉండాలి. తర్వాత ఏం చేస్తాము, పంపింగ్ లెమ్మ యూజ్ చేసుకుని ఈ డబల్యూని ఏం చేస్తాం, మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రింగ్ని ఎక్స్ వై జెడ్గా డివైడ్ చేస్తాము. ఈ కండిషన్ సాటిస్ఫై చేసుకుంటూ లెంత్ ఆఫ్ ద ఎక్స్ వై షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, లెంత్ ఆఫ్ ద వై గ్రేటర్ దాన్ 0 చేసి ఏం చేస్తాము, మనం పంప్ చేస్తాము వైని. ఎక్స్ పవర్ ఫర్ ఆల్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ వై పవర్ ఐ జెడ్ పంప్ చేస్తాము. వై ప్లేస్లో 1, 2, 3 యూజ్ చేసుకుని పంప్ చేస్తాము. పంప్ చేసినప్పుడు ద రిజల్ట్ ఇన్ స్ట్రింగ్ అనేది, ఒకవేళ అది రెగ్యులర్ లాంగ్వేజ్ కాకపోతే ఏమవుతుంది, ఆ పర్టికులర్ మనం తీసుకున్న లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వదు మనం పంప్ చేసుకున్నప్పుడు వచ్చిన స్ట్రింగ్. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనం రెగ్యులర్ లాంగ్వేజ్ అని తీసుకున్నాము కానీ ఎల్కి బిలాంగ్ అవ్వదు, అప్పుడేమైంది మనకి కాంట్రడిక్షన్ వచ్చేసింది. రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే ఎక్స్ ఇంటూ వై పవర్ జెడ్ కంపల్సరీగా ఎల్కి బిలాంగ్ అవ్వాలి మనకి ఇక్కడ ఈ కండిషన్ యూజ్ చేసుకుని, పంపింగ్ లెమ్మ కండిషన్ యూజ్ చేసుకుని. సో రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే, సో మనం రెగ్యులర్ లాంగ్వేజ్ అని తీసుకున్నాము ఇది ఫెయిల్ అవుతుంది, ఎక్స్ వై ఐ పవర్ జెడ్ అనేది ఫెయిల్ అవుతుంది, అంటే కాంట్రడిక్షన్ వచ్చేసింది కాబట్టి ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవి స్టెప్స్ అనమాట, స్టెప్స్ గుర్తుపెట్టుకోండి మనం ఎగ్జాంపుల్ రాసేటప్పుడు, ఎగ్జాంపుల్ సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది.